వెంకటేశాయా, ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. దేవా వెంకటశైల వల్లహ మహాదేదీప్యమానాకృతి నీ విస్తార కళా విశేషములు వర్ణింపంగ శక్యంబే లక్ష్మీ వాల్లభ్యము సర్వలోక విభుదా శ్రేష్ఠత్వమున్ నీకుగాక ఏవారుం కలరే వరించుటకు సర్వేశ మహేశ హరి. దేవదేవుడు అనంత లీలా విభూతికి నిలయుడైనటువంటి ఆ పరమాత్మ కర్తవ్య నిష్ఠోన్ముఖుడై ధర్మరక్షణ కోసం ధరించినటువంటి అవతారాలలో మత్స్య కూర్మ వరాహ అవతారాల తర్వాత నృసింహ అవతారాన్ని మనం పేర్కొంటూ ఉంటాం. ఈ నృసింహావతారం చాలా విలక్షణమైనటువంటి అవతారం. ప్రహ్లాదుడు అనే భాగవతోత్తముని యొక్క సత్య వాక్కుకు ప్రమాణీకృతమైనటువంటి అంశంగా దేవదేవుడు అవతరించినటువంటి అవతారం. ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామక్షణం పాణిజైరవ్యాత్రీణి జగంత్యకుంఠ మహిమా వైకుంఠ కంఠీరవ యత్ ప్రాదుర్భవనాద వంద్య జఠరా యాదృచ్ఛికా ద్వేదస యా కాచిత్ సహసా మహాసురగృహస్థోణ పితామహ్యుత్. దేశికుల వారు అత్యద్భుత కవితా శిల్ప సంపదగా ఆలంకారికమైనటువంటి భావనా బలంతో ఈ శ్లోకాన్ని నిర్మించారు. ఎలాగంటే చక్రాయుధుడైనటువంటి పరమాత్మ ఆ చక్రాయుధంతోనే దుష్టులను సంహరిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ హిరణ్యకశిపుడైన రాక్షసుడు ఏ ఆయుధముల చేత కానీ తనకు మరణం లేకుండా వరం పొంది ఉన్నాడు కాబట్టి ఆ వరం కూడా అసత్యం కాకూడదు కాబట్టి అది బ్రహ్మదత్తం కాబట్టి శ్రీమన్నారాయణుడు అందరి మనములు హరియే ఎరుగును అంటారు. మనం ఏదో తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేస్తాం కానీ ఈ తెలివితేటలన్నీ మానవులకు కానీ రాక్షసులకు కానీ అందరికీ అనుగ్రహించినవాడు పరమాత్మే కదా. కాబట్టి వీటన్నిటికీ అతీతమైనటువంటి జ్ఞానమూర్తి ఆ పరమాత్మ. ఏ ఆయుధం చేత తనకు మరణం లేకుండా వాడు వరం కోరితే హిరణ్యకశిపుడు దేవదేవుడు తన గోళ్ళే ఆయుధంగా చేసుకున్నాడు. ఆ గోళ్ళే ఆయుధంగా చేసుకోవడానికి కొంత సింహము కొంత మానవుడు కలిగినటువంటి ఆకారాన్ని ధరించాడు. అంతవరకు అటువంటి జీవులు లేరు. ఆ ఆకారం ధరించాడు. ఆయన ధరించి ఆ రాక్షసుని సంహరించాడు. ప్రహ్లాదుని యొక్క మాట నిలపడం కోసం ఒక స్తంభంలో నుంచి ఆవిర్భవించాడు ఆ పరమాత్మ. ఉక్కు స్తంభం నుంచి ఆవిర్భవించాడు. ఆ స్తంభం రెండుగా చీలింది. రెండుగా చీలినటువంటి ఆక అందులో నుంచి ధవళ ధవళమైనటువంటి మహత్తర తేజస్సు కరుడు విరుమిట్లు గురుపుతూ వచ్చింది ముందు. ఆ తేజో విశేషమైనటువంటి వెలుగు నుంచి స్వామి ఆవిర్భవించాడు. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము రెండు సింహాకారం రెండు ఉన్నాయి అని ఆశ్చర్యపడ్డాడు ఆ రాక్షసుడు కూడా. చంపేశాడు రాక్షసుడిని. ఆ తర్వాత ఏమైంది? స్తంభం రెండుగా చీలి ఉన్నది కదా. మత్స్యావతారం ధరించినప్పుడు పరమాత్మ స్వయంభూగా ఆవిర్భవించాడు సముద్రంలో మత్స్యరూపుడై. కూర్మావతారం ధరించినప్పుడు అలాగే ఆవిర్భవించాడు. వరాహావతారం ధరించినప్పుడు గగనభాగంలో ఎక్కడి నుంచో వరాహమూర్తిగా వచ్చాడు. కానీ ఇక్కడ ఒక స్తంభంలో నుంచి వచ్చాడు. అంటే అంతకుముందు అవతారాల్లో తాను ఏ వస్తువు ఆధారం లేకుండా వచ్చేశాడు. ఇక్కడ మాత్రం ఏదో ఒక వస్తువును ఆధారంగా చేసుకొని వచ్చాడు పరమాత్మ. అలా రావడానికి కారకుడు ఈ ప్రహ్లాదుడు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మకు అప్పటి వరకు పితామహి నాయనమ్మ లేదు. ఎందుకంటే విష్ణుదేవుడికి నాయనమ్మ అమ్మమ్మ లేరు కదా, ఆయనకు ఆది మధ్యాంత రహితుడు. ఇప్పుడు ఈ స్తంభం ఉండటం వల్ల బ్రహ్మకు కూడా ఒక పితామహి ఏర్పడింది. అది ఈ అవతారంలో గొప్ప లక్షణం. ఆ పితామహిని ఇచ్చినవాడు ప్రహ్లాదుడు. కాబట్టే భాగవతోత్తముడు ఆ ప్రహ్లాదుడు. అదే మనం కూడా ఆ భాగవతోత్తమ లక్షణాన్ని అనుసరించాలని చెప్పే మహత్తరమైన అవతారమే ఈ నృసింహావతారం. ఈ నృసింహావతారాన్ని అనుసంధానం చేసుకోవడం వల్ల మనస్సులో ఈ శ్లోకం మనం స్మరించామంటే కుజగ్రహ దోషం నివృత్తి అవుతుంది అని సంప్రదాయజ్ఞుడు చెప్పారు.
కుజదోషానికి పరిహారం లేదంటారు. కానీ ఇది కుజదోషానికి పరిహారంగా సంప్రదాయకులు పేర్కొన్నారు. పుష్య మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. శ్రియ క్షీరధరాగావః పాలయన్నవసినో హరే నదసూనో సముత్తిష్ఠేత్యుక్తాం గోదాం నమామ్యహం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాస అంతర్గతమైనటువంటి ధనుర్మాసంలో చక్కగా గోదాంబికాదేవి చేత ఉపదేశింపబడినటువంటి వ్రతం ఏదైతే ఉన్నదో ఆ వ్రతాంగంగా ఈ గోదాంబికాదేవి చేత చేయబడినటువంటి స్తుతులలో ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రత్యేకించి మేలుకొల్పేటువంటి ప్రయత్నంలో ఆ తల్లి ఎలా ఆయనను మేలుకొల్పిందో ఈ శ్లోకం చెప్తున్నది. శ్రియః క్షీరధరాగావః. లోకంలో సంపదలు ఎన్నో రకాలుగా ఉంటాయి. సంపదలన్నీ కూడా లక్ష్మీస్వరూపాలే. లక్ష్మీస్వరూపాలైనటువంటి సంపదలన్నింటిలో కూడా గో సంపద అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి సంపద. ముఖ్యంగా గోవు అనేటువంటిది అనంతకోటి బ్రహ్మాండాలు ఆ గోవు యొక్క శరీరంలో ఉన్నాయి అనేటువంటి దాన్ని మనకు పురాణాలన్నీ కీర్తిస్తున్నాయి, వేదములు కీర్తిస్తున్నాయి, అదేవిధంగా ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పబడినటువంటి విషయం. అయితే ఒక్క గోవు మన ఇంట్లో ఉంటేనే అనంతకోటి బ్రహ్మాండాలు చక్కగా ఉన్నాయి అంటే అటువంటిది అన్ని వేల గోవుల్ని అసంఖ్యాకమైనటువంటి గోవుల్ని కనుక మనం చూడగలిగినట్లయితే అది అనంతకోటి బ్రహ్మాండాలకు నిలయమైనటువంటి విశ్వం ఏదైతే ఉన్నదో అటువంటి అనంతకోటి విశ్వాలను మనం అర్చిస్తున్నట్టుగానే లెక్క అన్నమాట. అవన్నీ కూడా లక్ష్మీస్వరూపాలే. అంటే అనంతకోటి లక్ష్ములను మనం ఉపాసిస్తున్నాం అన్నమాట. అటువంటి ఈ గోవులనన్నింటినీ కూడా ఆయన రక్షిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఆయన యొక్క సామర్థ్యం, ఆయన యొక్క పరిపాలన దక్షత ఎటువంటిది అనేటువంటి దాన్ని మనం చూసుకోవచ్చు. శ్రియః క్షీరధరాగావః. ఆ గోవులు ఏం చేస్తున్నాయి? కేవలం తమ యొక్క అనుగ్రహంతో తాము ఉండడం వల్లనే అనుగ్రహాన్ని చూపుతూ రక్షించడమే కాదు క్షీరాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ క్షీరం అంటే కేవలం ఆవు పాలన మాత్రమే కాదు. ఆవు పాలన కనుక మనం గ్రహించినట్లయితే మేధాశక్తి చక్కగా వర్ధిల్లుతుంది. అయితే ఇక్కడ ఆవు పాలు అనేటువంటిది ఏమిటంటే విద్యను కూడా క్షీరంతో పోల్చవచ్చు మనం. అలాగే జ్ఞాన సారం ఏదైతే ఉన్నదో అది క్షీరమే. అదేవిధంగా సమస్త లోకాలకు శక్తినిచ్చేటువంటి ఈ అన్న విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా అన్నసారాన్ని కూడా క్షీరంగానే మనం గ్రహించవచ్చు. అటువంటి క్షీరధర్మలు ఈ గోవులు. కనుక ఆ గోవులన్నింటినీ కూడా రక్షిస్తున్నటువంటి హే గోనాయక, హే గోపాలక శ్రీకృష్ణ, నీవు చక్కగా మమ్మల్ని అందరినీ కూడా పరిపాలిస్తూ మమ్మల్ని రక్షిస్తున్నావయ్యా. కనుక ఇటువంటి గోపాలకుడు అయినటువంటి హే నందసూనుడా, నందపుత్రుడా, నీవు నిద్ర మేల్కొని మమ్మల్ని అనుగ్రహించవలసిన సమయం ఆసన్నమైంది అని చెప్తున్నటువంటి గోదాంబికాదేవి యొక్క ఈ స్తోత్రం ఏదైతే ఉన్నదో ఈ స్తోత్రంలో మనం గోదాంబికకు మన యొక్క నమస్కారాలను గోదాంబికాదేవికి భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్నాము అనేటువంటి భావన మనందరికీ ఉండాలి. పుష్యమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 13వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులో పుష్యమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం ఆదివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి సప్తమి సూర్యునికి బాగా ఇష్టమైనటువంటి తిథి అది. అలాగే మనకు రోజు ఆదివారం, ఇది కూడా సూర్యునికి బాగా ఇష్టమైనటువంటి రోజు. కనుక రెండు రకాలుగా సూర్యునికి సంబంధించిన ప్రశస్తమైనటువంటి రోజు అన్నమాట ఇది. సూర్య సంబంధమైనటువంటి ఉపాసనలో భాగంగా సూర్య స్తోత్రాలని పఠించుకోవచ్చు. అలాగే సూర్యునికి ఇష్టమైనటువంటి నమస్కారాదులు, సూర్య నమస్కారములు ఏవైతే ఉన్నాయో యోగాంగంగా మనం సూర్య నమస్కారాలని ఆచరించుకోవచ్చు. సూర్య సంబంధమైన సౌరాది మంత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని పఠించుకోవచ్చు. ఇలాగా సూర్యుని అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని, సూర్య కవచాన్ని కూడా మనం పఠించుకోవచ్చు.
ఇవి కొన్ని విశేషాలు. అలాగే మనకు మరొక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఈ రోజుతోటి గడిచిన 6 రోజులుగా జరుగుతున్నటువంటి శ్రీ గోదాంబికాదేవి నీరాట్టోత్సవం, ఆండాళ్ళ నీరాట్టోత్సవం ఏదైతే ఉన్నదో ఆ నీరాట్టోత్సవం ఈరోజుతోటి సమాప్తం అవుతుంది. ఎంతో వైభవంగా మేళ తాళాల నడుమ, వేదమంత్ర ఘోషల నడుమ చక్కగా నిర్వహిస్తారు. ఇలా నిర్వహించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మను, గోదాంబికాదేవిని కూడా ఏకం చేసి రాబోయేటువంటి ఈ 3-4 రోజుల్లో చక్కగా తేరులో వారిని ఊరేగింపు చేయడం, ఇతర విధములైనటువంటి భక్తి కైంకర్యాలను నివేదించడం ఇవన్నీ జరుగుతాయి. కనుక ఈ విధంగా ఈరోజుతోటి ఆండాళ్ళు నిరాటోత్సవం సమాప్తం అవుతుంది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.